హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ మీ బెజవాడ బుజ్జి ఫ్యామిలీ ఈ వీడియోలో మేము 10 షాపింగ్ చూపిస్తున్నాం అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్స్ అండ్ వీడియో ఎండ్లో మేమే టెంట్ కొన్నాం అనేది కూడా చూద్దాం సో దట్ టెంట్ కొనాలనుకునే వాళ్ళకి క్యాంపింగ్ చేయాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది సో లెట్స్ జంప్ ఇంటు ద వీడియో అండ్ బిఫోర్ దట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ బెజవాడ బుజ్జి ఫ్యామిలీ ఏ టెంట్ కొనాలి అనేది ఆబ్వియస్గా ఇండివిజువల్ నెసిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది బట్ దానిలో ముఖ్యంగా చూడాల్సిన విషయాలు ఏంటనేది ఒకసారి చూసేద్దాం ఫస్ట్లీ ఎంతమంది కోసం అనేది ప్రతి టెంట్ ప్యాకేజింగ్ మీద అది ఎంతమంది కోసం అనే ఇన్ఫో ఉంటుంది సో చాలా ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఈ ఇన్ఫో కేవలం పడుకోవడానికి ఎంతమంది సరిపోతుంది అనేది మాత్రమే అంతేగాని అందులో కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి బోర్డ్ గేమ్స్ లాంటివి ఆడుకోవడానికి లేకపోతే వేరే సామాన్లు పెట్టుకోవడానికి కాదు ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే హ్యాండీగా చాలా సామాన్లు కావాలి నాపీ బ్యాగ్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ ఫుడ్ కానీ ఇలా సో ఖచ్చితంగా కొంచెం పెద్ద టెంట్ చూస్ చేసుకోవాలి ఇంతకుముందు మా టెంట్ 6-person టెంట్ పిల్లలతో కంఫర్టబుల్ సరిపోవాలి కానీ ఎప్పుడూ బెడ్ మీదే ఉండేవాళ్ళం పక్కన కొంత ప్లేస్ ఉన్నప్పటికీ అది బ్యాగ్స్ ఆర్ ఎక్విప్మెంట్ పెట్టుకొని సరిపోయేది అండ్ బయట కూర్చుంటే పిల్లలు కూడా మాతోనే కూర్చోవాలనుకునేవాళ్ళు ఒంటరిగా లోపల ఉండరు దీనివల్ల ఏ పని చేసినా వాళ్ళని దృష్టిలో పెట్టుకునేవాళ్ళు అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ వింటర్ బయట ఎక్కువసేపు కూర్చోలేము సో మా ఫస్ట్ ప్రయారిటీ స్పేస్ సామాన్లు టేబుల్స్ చైర్స్ అండ్ వీలైతే కుకింగ్ కూడా టెంట్ లోపల చేసుకునే విధంగా చూస్తున్నాం సో వీఆర్ లుకింగ్ ఎట్ అరౌండ్ 10p or 12p సైజ్ వెయిట్ కూడా ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా ఖచ్చితంగా ప్యాకేజ్ వెయిట్ ఎంతో చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీ టెంట్ కాకుండా బ్యాక్ ప్యాకింగ్ టెంట్ కోసం చూస్తే అంటే సోలోగా అయినా కపుల్గా అయినా హైక్ చేసి క్యాంప్ చేయాలనుకుంటే లైట్ వెయిట్ టెంట్ ప్రిఫర్ చేయాలి ఎందుకంటే యూ హ్యావ్ టు క్యారీ ఇట్ కదా మేము క్రేగ్జెట్ క్యాంపింగ్ వెళ్ళినప్పుడు చాలా లైట్ అండ్ జస్ట్ 2p టెంట్ తీసుకెళ్ళాం నాకు అక్కకి మాత్రమే కాబట్టి ఇంకో ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే ఎలాంటి వెదర్లో క్యాంప్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి సమ్మర్లో అయితే మా దగ్గర ఇంత ముందున్న టెంట్ కూడా సరిపోయేది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం మేము బయట స్పెండ్ చేసేవాళ్ళం కాబట్టి బట్ వింటర్ ఆర్ రెయినీ సీజన్స్లో క్యాంప్ చేస్తే మెటీరియల్ స్పెసిఫికేషన్స్ డెఫినెట్గా చూసుకోవాలి ఎస్పెషల్లీ ఫ్లోర్ మెటీరియల్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఫ్లై అంటే పైన సెకండ్ లేయర్గా వచ్చే మెటీరియల్ ఎంత క్వాలిటీ ఉందో చూసుకోవాలి అండ్ ఆబ్వియస్గా ప్రైస్ కూడా ఇంపార్టెంటే కదా బట్ ప్రైస్ పెరిగే కొద్దీ మెటీరియల్ క్వాలిటీ పెరుగుతుంది సో మళ్ళీ ఇండివిజువల్ చాయిస్ సో మేము 10p or 12p సైజ్ చూస్తున్నాము ఎంత లో ప్యాకేజ్ వెయిట్ అయితే అంత బెస్ట్ అండ్ ఎంత క్వాలిటీ అయితే అంత బెస్ట్ విత్ ఇన్ ద రీజనబుల్ ప్రైస్ ఓకే మన క్రైటీరియా సెట్ అయిపోయింది కాబట్టి కొన్ని షాప్స్కి వెళ్ళి చూద్దాం ఫస్ట్ స్టాప్ డెకథ్లాన్ చూడండి ఇలా బయట టెంట్స్ పిచ్ చేసి ఉంచారు అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంట్స్ గురించి చెప్పుకోవాలి వీటిలో కొన్ని రకాలు చూద్దాం ఫస్ట్లీ పాపప్ టెంట్స్ ఈజీగా పిచ్ చేసుకోవచ్చు లిటరల్గా బయటకు తీసి అలా వదిలేస్తే టెంట్ ఫామ్ అయిపోతుంది అన్ని వైపులు పెగ్స్ కొట్టేసుకోవడమే కానీ గాలికి వర్షానికి అస్సలు ఆగదు అండ్ వెరీ లిమిటెడ్ స్పేస్ బట్ పిల్లలకి ఎక్స్ట్రా టెంట్లా ఆర్ బ్యాక్యార్డ్లో సరదాగా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇది బెస్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇవి మోస్ట్లీ సింగిల్ లేయర్ వస్తాయి దానివల్ల కండెన్సేషన్ ప్రాబ్లం వస్తుంది కండెన్సేషన్ అంటే టెంట్ లోపల వేడిగా ఉండి బయట చల్లగా ఉండటం వల్ల టెంట్ అవుటర్ సర్ఫేస్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి మన టెంట్ సింగిల్ లేయర్ అయితే ఈ వాటర్ లోపలికి సీప్ అయ్యి లోపల సామాన్లు తడిచిపోతాయి సో డబుల్ లేయర్ ఇంపార్టెంట్ ఇవన్నీ డోమ్ టైప్ టెంట్స్ వీటి స్ట్రక్చర్ ఆర్చ్ టైప్ పోల్స్తో ఫామ్ అవుతుంది ఇవి డబల్ లేయర్తో వస్తాయి అండ్ వీటి షేప్ వల్ల వాటర్ ఈజీగా జారిపోతుంది అండ్ ఇవి యూజువల్గా తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయి
సో దీస్ ఆర్ వెరీ పాపులర్ టెంట్స్. బట్ వీటితో ప్రాబ్లం ఏంటంటే సెటప్ చాలా ఎక్కువసేపు పడుతుంది. చిన్న టెంట్ అయితే ఓకే, బట్ ఫ్యామిలీ టెంట్ సెట్ చేయడం కొంచెం ఇబ్బంది. అండ్ కార్నర్లో ఇలా స్లాండ్గా ఉండటం వల్ల ఖచ్చితంగా స్టాండింగ్ స్పేస్ తక్కువ. యూజువల్గా ఎంట్రన్స్ లో హైట్లో ఉండటం వల్ల కష్టపడి లోపలికి బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా అడ్జస్ట్ అవ్వచ్చు, బట్ ఎందుకో ఈ పోల్ స్నాప్ అయి విరిగిపోతే ఇబ్బంది పడతాం అనిపించింది. అందుకే మేము ఇవి ప్రిఫర్ చేయట్లేదు. ఇక మిగిలింది ఇన్స్టెంట్ టెంట్స్. మా పాత టెంట్ కూడా ఇన్స్టెంట్ టెంటే, మేబీ అందుకే మేము ఇది ప్రిఫర్ చేస్తున్నామేమో. పిచ్ చేయడం చాలా ఈజీ, ఇందులో స్పేస్ ఎక్కువ, మల్టిపుల్ రూమ్స్ వస్తాయి, డబుల్ లేయర్ వస్తుంది, స్టాండింగ్ స్పేస్ ఉంటుంది. సో ఇట్ టిక్డ్ ఆల్ అవర్ బాక్సెస్. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే వెయిట్ ఎక్కువ. మేము చూసిన సైజులో డోమ్ టెంట్ అయితే అరౌండ్ 10 kilos ఉంటుంది, ఇది 35 kilos. బట్ అట్ ది సేమ్ టైం స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో కొంచెం వెయిట్ విషయంలో అడ్జస్ట్ అయ్యి ఇన్స్టెంట్ టెంట్ తీసుకోవడానికి డిసైడ్ అయిపోయాం. చూడండి, ఇలా ఉంటే బాగుంటుందని మా ఫీలింగ్. స్టాండింగ్ స్పేస్ ఉండాలి, అందరం కూర్చునే విధంగా స్పేస్ ఉండాలి. మల్టిపుల్ రూమ్స్ ఉండాలి. బట్ ప్రైస్ చూసారా, కొంచెం ఎక్కువ ఉంది. ఒకసారి ఇంకో స్టోర్కి కూడా వెళ్ళి చూద్దాము. BCF అని చాలా పాపులర్ స్టోర్స్ ఆస్ట్రేలియాలో. బోటింగ్, క్యాంపింగ్, ఫిషింగ్ ఎక్విప్మెంట్ ఏదైనా సరే ఇక్కడ దొరుకుతుంది. ఒకసారి దీనిలో కూడా వెళ్ళి చూసేద్దాం. సో మేము కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత కోల్మెన్ నార్త్ స్టార్ 10p ఇన్స్టెంట్ టెంట్ అయితే బెటర్ అనిపించింది. కోల్మెన్ కొంచెం మీడియం లెవెల్ కంపెనీ, అంటే బెటర్ క్వాలిటీ, అండ్ మాకు కావాల్సినవన్నీ దీనిలో దొరికినాయి కాబట్టి హియర్ వి గో. అవర్ ఫైనల్ విన్నర్ ఈజ్ కోల్మెన్ నార్త్ స్టార్ 10p ఇన్స్టెంట్ టెంట్. నెక్స్ట్ వీడియోలో ఈ టెంట్ని పిచ్ చేసి లోపల బయట ఒక ఎంటైర్ టెంట్ టూర్ వీడియో చేస్తాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. Until next video, please be happy, healthy, and smiling.